తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించాలన్న డిమాండ్తో ఓరుగలు జాతీయ యువమోర్చా పోరాట బాటపట్టింది. వరంగల్ నగరంలో గత 3 రోజుల నుంచి నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. హన్మకొండ చౌరస్తా వద్ద షూ పాలిష్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కార్ నిరుద్యోగ సమస్యలను పరిష్కరించకుండా ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు. బీజేఐఎం చేస్తున్న వినూత్న నిరసనపై మరింత సమాచారం మా వరంగల్ కరస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. ఇవ్వకుండా నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో వినూత్న రీతిలో అయితే నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్న పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బీజేవైఎం నాయకులు అయితే ఆందోళన బాట పడుతున్న పరిస్థితి. వినూత్న రూపంలో ఇటు వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ చౌరస్తా వద్ద కూడా ఇటు వినూత్న రూపంలో షూ పాలిష్ చేస్తూ కూడా ఇటు ఆందోళన నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఈ నిరసన చేపడుతున్నట్లు కూడా బీజేవైఎం నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇటు రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలను వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఉద్యోగాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి కూడా నశించాలి. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ కుటుంబాలకు వెంటనే పరిహారం చెల్లించాలంటూ కూడా ప్రధానంగా బీజేవైఎం నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అసలు ఏం డిమాండ్ చేస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఏం డిమాండ్ చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ మీ నిరసనకు దిగిరాకుంటే ఎట్లా మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అవి భర్తీ చేస్తారని కేసీఆర్ ఎప్పటి నుంచో చెప్తున్నాడు. గత 6 నెలలుగా మేము ధర్నాలు, రాస్తా రోకాలు, ఎంఆర్ఓ ముందు, కలెక్టరేట్ ముట్టళ్ళు ఏం చేసినా చెల్లడం లేదు. కానీ నిరుద్యోగ సమస్య మీద కేసీఆర్ దిగేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదు. మొన్న బైక్ ర్యాలీ నిర్వహించినాం, అంతకుముందు కలెక్టరేట్ ముట్టడి చేసినాము. ఇలాంటి ఇంత నిరసన కార్యక్రమాలు పోయి గట్టిగా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బలవంతంగా ఉద్యోగులు, విద్యార్థులు కొంచెం ఒక శక్తిని, ఆ సహనాన్ని కోల్పోతే ఆ పరిస్థితి దారుణంగా ఉంటుందని కేసీఆర్ని హెచ్చరిస్తూ పెద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు తీసుకుంటాం, వంట వారు కార్యక్రమాలు తీసుకుంటాం. నీ దళిత బంధు, నీ 3 ఎకరాల భూమి, ఇవన్నీ ఆంక్షలు పక్కకు పెట్టి ఇవాళ హుజరాబాద్లో నువ్వు ఇచ్చిన పథకాలు ఎవరికి అవసరం లేదు. దళితులకు ఇచ్చేది మేము అందరం స్వాగతిస్తూనే అదే వరంగల్లో కానీ ఇంకెక్కడ తెలంగాణ రాష్ట్రం అంతా నిరుద్యోగులకు నువ్వు ఉద్యోగం ఇస్తే ఆ కుటుంబాన్ని తను సాధుకోగలుగుతాడు, తను కాపాడుకోగలుగుతాడని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంటే దాదాపు ప్రశ్నిస్తున్న ఇటు విద్యార్థుల పైన కావచ్చు, కొంతమంది పైన కేసులు నమోదు చేస్తున్నారు, ఇటు విద్యార్థి సంఘాలను అరెస్ట్ చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే, దీన్ని ఎట్లా చూస్తారు? నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం బతికి బట్టగట్టలేదు. ఖచ్చితంగా ఇదే నిరుద్యోగులు ఈ ప్రభుత్వానికి రానున్న ఎలక్షన్లో బుద్ధి చెప్తారు. ఎలక్షన్లో నువ్వు ఇచ్చిన హామీ 2 లక్షల ఉద్యోగాలనే ప్రకటించు. అర్హని మీరు ప్రకటించని వరహాలు హుజూరాబాద్లో ప్రకటిస్తున్నారు కదా. మీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఏంది? 2 లక్షల ఉద్యోగాలు, 3016 నిరుద్యోగ ప్రతి, అది ప్రకటించండి. మాకు కావాల్సిన ఈ 35 నెలల నిరుద్యోగ ప్రతి కూడా తక్షణమే 91,000 రూపాయలు కూడా అందించాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో ఈ ప్రభుత్వానికి కాలం చెల్లుతుందని నిరుద్యోగులుగా నేను హెచ్చరిస్తున్నాను. మీరు చెప్పండి, మీరు ఆందోళన ఎట్లా నిర్వహించబోతున్నారు, ఏంటి? మేము ఒక్కటే ప్రధాన డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలయ్యాలి. ఒకవేళ విడుదలయకపోతే మాత్రం వరంగల్కి ఏ మంత్రి వచ్చినా కూడా మేము అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డది మన నిధులు, మన భవిష్యత్తు బాగుంటుందని మనం ఆలోచించి ఈరోజు రాష్ట్రం సాధించుకున్నాం. కానీ ఈరోజు ఉద్యోగాలు వచ్చే కేవలము కల్వకుంట వాళ్ళ కుటుంబంకి వచ్చింది. వెంటనే ఉద్యోగాలు విడుదల డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన బాట పడతాము. బీజేవైఎం ఆధ్వర్యంలో కూడా నిరసన కార్యక్రమాలు చేసేందుకు కూడా సిద్ధం. రాష్ట్ర ప్రభుత్వం దిగిరావాలి. హుజూరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అక్కడ వరాల జల్లు కురిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇటు నిరుద్యోగుల సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదు అంటూ కూడా ప్రధానంగా బీజేవైఎం నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. తిరుమలతో కిషోర్ కుమార్, సివిఆర్ న్యూస్, వరంగల్.